అవసరాలను తీర్చడానికి జలాశయాలుగా ఎంచుకున్నటువంటి హుస్సేన్ సాగర్ కానీ గండిపేట కానీ వాటి పరివాహక ప్రాంతాల్లో నీరు కలుషితం కాకుండా ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 84 గ్రామాలకు ఏ విధమైన నిర్మాణాలు చేపట్టకుండా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ కంఠం మినహా ఏ విధమైన నిర్మాణాలు చేపట్టకుండా మరి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ చేయబడ్డటువంటి 111 జీవో ఉత్తర్వులు ఏవైతే అమల్లో ఉండగా ఇవాళ 111 జీవో ఉత్తర్వులను ఉల్లంఘించే విధంగా ఏ విధమైన అనుమతులు లేకుండా దాదాపు 25 ఎకరాలలో ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకొని విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మరి టిఆర్ఎస్ నాయకులు ఒకవైపు ఏదైతున్నదో పర్యావరణ పరిరక్షణకి విఘాతం కలిగించేటటువంటి ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళ కార్పొరేటర్స్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, వీళ్ళు సర్పంచస్ కానివ్వండి, వాళ్ళ పదవుల నుండి తొలగించడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం పేర్కొంటుంది. అదే ఇవాళ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులైనటువంటి కేటీఆర్ గారు ఏదైతున్నదో తన విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి కొరకు గత 4 సంవత్సరాల నుండి 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణం చేసినటువంటి యొక్క ఫామ్ హౌస్ను వెలికి తీయడమే కాకుండా మరి దాన్ని చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డటువంటి వారిపై చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, విశ్వేశ్వర రెడ్డి గారే కానివ్వండి ప్రయత్నం చేస్తే వీళ్ళ ఆశ్చర్యం ఏంటంటే అసలు దొంగను పట్టుకోలేక పోలీసు అధికార యంత్రాంగం అత్యుత్సాహంతో ఏ అక్రమ నిర్మాణానికి పాటుపడ్డటువంటి యొక్క స్థల యాజమాన్యాన్ని ఏదైతుందో అందులో నివాసితమై ఉంటున్నటువంటి యొక్క వారిపై చర్య తీసుకోకుండా మీరు డ్రోన్ కెమెరాలతో ఏదైతే దాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నం చేసిందని చెప్పి అరెస్ట్ చేయడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా నేను. డ్రోన్ కెమెరాలతో ఏదైతే పిక్చరైజేషన్ మీకు నేరంగా కనబడుతున్నప్పుడు మరి అక్రమ నిర్మాణాలు నేరంగా కనబడటం లేదా? ఏ 111 జీవో ఉత్తర్వులు అమల్లో ఉన్నాయో అవి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఏదైతుందో పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మరి కేటీఆర్ గారిపై ఉంటాయి. వారే స్వయంగా చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మరి అందులో విలాసవంతమైన జీవితం గడుపుతుంటే మరి వారిపై చర్యలేదు కానీ డ్రోన్ కెమెరాలపై చిత్రీకరించే ప్రయత్నం చేసిందని చెప్పని వీళ్ళ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు నిన్ను అరెస్ట్ చేసి మరి జ్యుడిషియల్ కస్టడీ పంపడం చూస్తుంటే వీళ్ళ రాష్ట్రంలో పోలీసే యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో మనకు గడపడుతుందని చెప్పి అంటున్నా. ఇది నేను అంటున్నది కాదు, ఇది స్వయంగా బాల్క సుమన్ గారు ఏదైతున్నదో వారే చెప్పిండ్రు, వారే సర్టిఫై చేసిండ్రు ఈ ఫామ్ హౌస్ కి ఏదైతుందో కేటీఆర్ గారు ఓనర్ కాదు, కానీ వారు గత 4 సంవత్సరాలకెళ్ళి ఇందులో దీన్ని లీజ్ రూపకంగా పొంది ఇన్ని ఆయన విలాసవంతమైన జీవితానికి కొరకు ఏదైతుందో వాడుకుంటుండని చెప్పని బాలక సుమన్ గారిని సర్టిఫై చేసి అంటే చూడండి ఇక్కడ వీళ్ళు ఏ అక్రమ నిర్మాణాన్ని తొలగించాల్సినటువంటి ఒక రాష్ట్రంలో ప్రధాన బాధ్యులైనటువంటి మంత్రి గారు దానికి అక్రమ నిర్మాణానికి పరిరక్షకుడుగా అక్రమ నిర్మాణానికి పరిరక్షకుడుగా పహారాదారుడుగా ఏదైతుందో కావలి కాస్తుండంటే మరి ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుందో ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. మరి నిజంగానే మంత్రి గారు ఏదైతుందో ఏ
సామాజిక తెలంగాణ నిర్మాణం లక్ష్యంతో ఆయన ఉద్యమిస్తే, వీళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆయనకో ఫామ్ హౌస్ ఎర్రవల్లి క్షేత్రం, కొడుకు ఈయనకో ఫామ్ హౌస్ జన్వాడ క్షేత్రం, రాష్ట్రం ఎటుపోతుందని చెప్పంటున్నా నేను. సామాన్యుడికి ఏదైతుందో, నివాసితానికి కావాల్సినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతుందో దానిపై శ్రద్ధ లేదు కానీ మీ విలాసవంతమైన జీవితానికి కూడా మాత్రం ఏదైతుందో 25 ఎకరాల ఫామ్ హౌస్ కావాలని చెప్పంటున్నాను. ప్రజలు గమనించాలని చెప్పంటున్నాను. ఇలా పోలీసు అధికార యంత్రాంగం ఇలా ఏ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మీరు డ్రోన్ కెమెరా చిత్రీకరణ నెపంతో ఏదైతే అరెస్ట్ చేయడం జరిగిందో, వాస్తవంగా ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి అనుగుణంగా 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఆరోపణతో ఏదైతే అరెస్ట్ చేయబడ్డటువంటి ఒక నిందితులు ఎవరైనా ఉన్నట్టయితే ఆయనకు సెక్షన్ 41A సిఆర్పిసి కింద బెయిల్ స్పెషల్ బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్షాస్మృతి కలిగినటువంటి ఒక నేరారోపణతో కేసు నమోదు చేయబడి ఎవరైనా అరెస్ట్ చేస్తే వారికి స్టేషన్ బెయిల్ పొందే విధంగా అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. స్టేషన్లు అన్ని కూడా ఇస్తున్నాయి. మరి ఆ వెసులుబాటు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు వర్తిస్తుంది. పోలీసుకి అత్యుత్తమం ఎక్కడికచ్చి ఏదైతుందో అండ్ ఏ విధంగా జైల్లో పెట్టాలి, ఆయన జైల్లో పెడితే ఏదైతుందో, మీరు చేస్తున్నటువంటి ఒక ఈ అక్రమాలు ఏది మాయమైపోతాయి అని చెప్పనుకుంటే పొరపాటు చెప్పారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. వాస్తవాలు ఏదైతుందో ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం, మీరు నిజంగా త్రిపుల జీవో అమలు చేస్తున్నారా లేదా? త్రిపుల జీవో ఈ రాష్ట్రంలో అమల్లో ఉంటే ఆ త్రిపుల జీవో ఉల్లంఘన పాల్పడి ఎవరైతే అక్రమ నిర్మాణాలు పాల్పడ్డారో దానికి పహారాదారుడుగా ఉన్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్ర వీళ్ళ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కేటీఆర్ గారిపై మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారని చెప్పి అడుగుతున్నారని చెప్పంటున్నాం. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, ఇలా ఆంధ్ర పెట్టుబడిదారులు ఏదైతే ఉందో తెలంగాణ ఆస్తులు కాజేస్తున్నారని చెప్పన్నాం. మనం తెలంగాణ ఆస్తులు కొల్లగొడుతున్నారని చెప్పన్నాం. ఇప్పుడు అదే ఆంధ్ర పెట్టుబడిదారులకు అంగరక్షకుడు నిలబడుతుంది ఎవరు అని చెప్పారంటే మన రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులు చెప్పి అంటున్నాం. రాష్ట్రం ఎటుకెళ్ళిపోతుందో గమనించాలని చెప్పంటున్నాను. ఇప్పటికైనా తక్షణమే మరి 111 జీవో ఉత్తర్వులు మీరు అమలు చేయాలి. అవి ఏదైతుందో దాని ఉల్లంఘన పాల్పడ్డ వారిపై మీరు చర్యలు చేపట్టాలి. ఇలా ఈ 111 జీవో ఉల్లంఘించి ఇలా అక్రమాలు పాల్పడుతున్నటువంటి రాష్ట్ర పట్టాభివృద్ధి శాఖ మంత్రులు ఏదైతే ఉందో వారిపై ఏ విధంగా చర్య తీసుకుంటారో మరి అధికారులు వెల్లడించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి యొక్క అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నా.